ధనుష్ గారు అంటున్నారు విచ్ ఇస్ బెటర్ ప్రాపర్టీస్ స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్. నేనేం చెప్తానంటే ఇన్ కేస్ మీరు మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామంటే 100% మ్యూచువల్ ఫండ్ అండ్ స్టాక్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ అండి. అదే మీ నా దగ్గర చాలా లంసమ్ గా డబ్బు ఉంది, 50 లక్షల డబ్బు ఉంది, 1 కోటి రూపాయలు డబ్బు ఉంది అనుకుంటే ప్రాపర్టీస్ కొనుక్కోండి. ఆ ప్రాపర్టీస్ కూడా సైట్ లేదా ప్లాట్ ఐడెడ్ చూసుకోండి, ఫ్లాట్ కొనకండి. ఎందుకంటే ఫ్లాట్ డిప్రిసియేషన్ అయిపోతుంటుంది, అపార్ట్మెంట్ యొక్క వాల్యూ తగ్గిపోతుంటుంది డే బై డే. సో మీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్లయితే ప్రాపర్టీస్ కొనుక్కోండి. నేను మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అదేవిధంగా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా, ఒకసారి పెట్టుబడి పెడతా 20,000, 30,000, 1 లక్ష ఇప్పుడే పెట్టుబడి పెడతా. నాకు 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత డబ్బు కావాలి అలా అనుకుంటే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇంకా గోల్డ్ అంటారా, గోల్డ్ గోల్డ్ అనేది ఖచ్చితంగా మన పోర్ట్ఫోలియోలో ఉండాలి. మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నట్లయితే 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా 1 రూపాయ 2 రూపాయలు గోల్డ్ పెట్టుబడి పెట్టండి. అండ్ బిట్కాయిన్, నో బిట్కాయిన్ లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇది ఏ సమయంలో అయినా బ్యాన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. సురేంద్ర గారు హాయ్ సార్, సార్ యాప్స్ ద్వారా ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యాప్స్ బ్యాన్ అయితే మనీ రిటర్న్స్ బ్యాక్ ఎలా తీసుకోవచ్చు? చూడండి సార్, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను చాలాసార్లు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే పేటిఎం మనీ ఆర్ గ్రో యాప్, ఈ యాప్స్ ద్వారా మనం జస్ట్ ఒక బ్రిడ్జ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు అనమాట. ఈ యాప్ ని బేస్ గా చేసుకుని మనం పెట్టుబడి పెడుతున్నట్లు. ఈ యాప్ లో పెట్టుబడి పెడుతున్నట్టు కాదు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం మనం, పర్టికులర్ ఏఎంసీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. దేని ద్వారా? ఈ యాప్ ద్వారా. ఈ యాప్ పని ఏంటి? బ్రోకర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లిళ్ళు ఉన్నాయి, బ్రోకర్స్ ఉంటారు, ఏం చేస్తారు, పెళ్లి కూతురు వాళ్ళని పెళ్లి కొడుకు వాళ్ళని కనెక్ట్ చేస్తారు. మనం బ్రోకర్ ని పెళ్లి చేసుకోం కదా, ఇది కూడా అంతే అనమాట. మనం మనల్ని ఏఎంసీని ఈ బ్రోకరేజ్ కంపెనీస్ గ్రో కావచ్చు, పేటిఎం మనీ కావచ్చు, కనెక్ట్ చేస్తాయి. మనం డబ్బు ఎవరికి ఇస్తాం? ఈ పేటిఎం మనీ వాళ్ళకి ఇచ్చి ఈ పేటిఎం మనీ వాళ్ళు ఏం చేస్తారంటే మన డబ్బుని ఆ పర్టికులర్ ఏఎంసీస్ లో కావచ్చు, స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి కంపెనీస్ లో కావచ్చు, అంటే ఎన్ఎస్సీ కావచ్చు, బిఎస్సీ కావచ్చు, వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అంటే ఇవి వీళ్ళు కేవలం బ్రోకర్సే. వీళ్ళ పని ఏంటి? కనెక్ట్ చేయడం వరకే. కనెక్ట్ చేసినందుకు కాస్త డబ్బు తీసుకుంటారనమాట. అర్థమైంది కదా? ఈ రకంగా ఉంటుందన్నమాట. మన డబ్బు మనం గ్రోలో కానీ పేటిఎం మనీలో కానీ అందులో పెట్టుబడి పెడుతున్నట్టు కాదు, వాటి ద్వారా పెట్టుబడి పెడుతున్నట్టు. ఇది కంపేర్ చేసుకోవడం, ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం.